విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది దాదాపుగా 40 మరపడవలు పూర్తిగా అగ్నికి ఆహుతయి సముద్రంలో మునిగిపోయాయి ప్రమాదానికి కారణం అయితే స్పష్టంగా తెలియడం లేదు రాత్రి కొంతమంది యువకులు ఈ పడవల్లో పార్టీ చేసుకున్నట్లుగా సమాచారం అయితే ఉంది గానీ దీనిని పోలీసులు మాత్రం ధృవీకరించడం లేదు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఫిషింగ్ హార్బర్ లో దాదాపుగా 400 నుంచి 600 వరకు కూడా మరపడవలు నిత్యం ఇక్కడ పార్కింగ్ చేసి ఉంటాయి ప్రధానంగా ఇక్కడి నుంచే చేపల వేటకు సంబంధించిన పడవలన్నీ కూడా బయలుదేరుతూ ఉంటాయి ఖాళీ సమయాల్లో మాత్రం ఇక్కడే ఉంచుతారు దీనికి సంబంధించి రాత్రి ఈ ప్రమాదం జరగడంతో పూర్తి స్థాయిలో కూడా మంటలు వ్యాపించి 40 పడవలు కూడా అగ్నికి పూర్తిగా ఆహుతైపోయాయి ఈ పడవలన్నీ కూడా చెక్కలు అలాగే ప్లాస్టిక్ మెటీరియల్ తో తయారు చేసి ఉండటం వల్ల ఈ మంటలను అదుపు చేయడానికి సాధ్యం కాలేదు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ పూర్తి స్థాయిలో వీటిని అదుపు చేయడానికి కష్టసాధ్యమైంది దీంతో స్థానికంగా ఉన్న భారీ పరిశ్రమలకు సంబంధించిన అగ్నిమాపక శాఖకు కూడా సమాచారం అందించారు వాళ్ళు కూడా రంగంలోకి దిగారు మొత్తానికి అయితే రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించగా ఉదయంకి మంటలు పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి వచ్చాయి అప్పటికే పూర్తి స్థాయిలో కూడా బోట్లన్నీ దగ్ధమైపోయాయి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున మత్స్యకారులు ఇక్కడికి చేరుకున్నారు మరోవైపు తమకు న్యాయం చేయాలనంటూ ఈ హార్బర్ బయట మత్స్యకారులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక స్థానిక నాయకులు విశాఖ ఎంపీతో పాటుగా మరికొంతమంది నాయకులు అధికారులు కూడా ఇప్పటికే వచ్చి ఘటనా స్థలాన్ని సందర్శించడం జరిగింది ప్రమాదానికి కారణాలను మాత్రం ఇప్పటికీ ఎవరు అంచనా వేయలేకపోతున్నారు ఇక ఈ ప్రమాదం పైన ముఖ్యమంత్రి కూడా స్పందించారు ఒక కమిటీని వేస్తున్నట్లుగా ప్రభుత్వం తరపున తెలుస్తోంది మరోవైపు మత్స్యశాఖ మంత్రి సిదిలి అప్పలరాజు కూడా మధ్యాహ్నానికి అంటే 12:30 గంటల ప్రాంతానికి ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉంది ఈ రోజు విశాఖలో ఇదే ప్రాంతంలో మత్స్యకార దినోత్సవాన్ని భారీగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరపున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు రేపు మత్స్యకార దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలు వాటిని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఈ లోపలనే ఈ ప్రమాదం జరగటం పట్ల పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి గతంలో ఎప్పుడూ కూడా ఇంత భారీ స్థాయిలో ప్రమాదం అయితే జరగలేదు మరోవైపు ప్రమాదం జరిగిన తీరు పైన కూడా పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్న పరిస్థితి సాధారణంగా ఈ ఫిషింగ్ హార్బర్ కి ఆపోజిట్ లోనే హెచ్పిసిఎల్ కు సంబంధించిన ఒక బంకు కూడా ఉంది చిన్న అలికిడైతేనే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది బయటికి వస్తారు అటువంటిది ఇంత భారీ అగ్ని ప్రమాదం జరిగినా హెచ్పిసిఎల్ కు సంబంధించిన సిబ్బంది ఏమాత్రం స్పందించకపోవటం పైన కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రాత్రి హుటాహుటిన రంగంలోకి దిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మంటలను అయితే అదుపు చేయలేని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది మొత్తానికైతే ఈ ప్రమాదం జరిగిన దానిపైన అటు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తో పాటుగా టీడీపీ ఏపీ ఇన్ఛార్జ్ అచ్చెం నాయుడు కూడా స్పందించారు పేదలు ఏ రోజు పనిచేస్తే ఆ రోజు రెక్కాడితే గాని డొక్కాడని వారు ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయారని వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా కోరడం జరిగింది మొత్తానికైతే ఈ మత్స్యకారులకు అందించే సహాయం పైన ప్రభుత్వం ఏదో ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది